తోడు దొంగలు కదా ఇద్దరు ఏ వన్ ఏ టూ కదా ఏ టూ గారికి బహుమతికి ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా సిగ్గులు లజ్జా ఉందా అని అడుగుతున్నాను ఇవాళ ఇప్పటికే విశాఖపట్నం దోచుకున్నారు కదా వదలరా ధనదాహం తీరదా మీకు నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న చాలదా మీకు మళ్ళీ ఇదేంటండి నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారికి ఏ వన్ ఏ టూకి పడదని చెప్పి ప్రచారం చేసుకున్నారు ఇవాళ అదే ఏ టూకి మీరు ఎందుకు ఇస్తారు ల్యాండ్ తక్కువ రేటుకి ప్రజల స్థాల్కు ఆస్తిది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని ఇష్టం వచ్చినట్టు దానం చేయడానికి ఎవరిచ్చారు మీకు హక్కు ఎవరురా మీరు ఇవ్వడానికి బుద్ధి ఉండాలి కదా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు మాట్లాడరు అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఏంటి ఆందోళన నేను ఆ ఏరియా ప్రజలతో కొన్ని నాయకులతో నేను మాట్లాడాను ఫోన్లో ఏం జరుగుతుందయ్యా అని చాలా అన్యాయం సార్ ఇది మాకు పుణ్యక్షేత్రం లాంటిది నరసింహస్వామి గారు ఈ ప్రాంతంలో నడయాడారు అని చెప్పి మాకు నమ్మకం సార్ అటువంటి కొండ మీద మేము మరి స్వామి గారి విగ్రహం నూట ఇరవై అడుగులు విగ్రహం కట్టాలని చెప్పి టీటీడీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించాం దానికోసం పది ఎకరాల స్థలం కూడా మేము లెవెల్ చేసాం ఇప్పుడు విజయసాయిలు వచ్చి మేము నూట ఇరవై అడుగులు విగ్రహం పెట్టాలని మేము చూస్తూ ఉంటే ఆ కొండ మీద నూట ఇరవై ఎకరాలు దోచుకోవడం సిద్ధపడుతున్నారు సార్ ఇది చాలా అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఏంటండి దోపిడి ఎన్నాళ్ళు చేస్తారండి దోపిడీ మీకు రాదా ఆఖరు రోజులు ఇంకా ఆరు నెలలు ఉందాయా మీకు ఆరు నెలలు కూడా లేదు మళ్ళీ జైలుకి పోవాల్సిందే విజయసాయి రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి జైలుకి పోవాల్సిందే ఈ ఆఖరు నిమిషాలైనా నాలుగు మంచి పనులు చేయండి అయ్యా దేవుడు ఆస్తులు కూడా దోసుకుంటారయ్యా తిరుపతి ఆస్తులు తిరుపతి దేవస్థానం ఆస్తులు దోషించుకుంటున్నారు సింహాచలం ఆస్తులు దోసుకున్నారు మొన్న మొన్న సిగ్గుపడాలి మీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ భూములు మొత్తం భూముల్లో నలభై వేల ఎకరాలు కనపడలేదట రికార్డుల్లో ఏమైపోయింది రికార్డుల్లో ఉందట నలభై వేల ఎకరాలు ల్యాండ్ కనపడట్లేదట అని సిగ్గి లేకుండా దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు మీరు అంచేది విజయసాయి రెడ్డి గారు తప్పండి ఇది ఆ ప్రజలు ఎందుకో మీ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించారు ఆఖరి నిమిషాలు నాలుగు మంచి పనులు చేయండి దేవుని టచ్ చేయొద్దండి వెంకటేశ్వర స్వామిని టచ్ చేస్తే చాలామంది ఏమైపోయారో మీకు తెలుసు అదే పరిస్థితి మీకు వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను ఇప్పటికే విశాఖపట్నం దోచుకున్నారు మీరు చాలా దారుణంగా దోచుకున్నారు మీరు చీకట్లో తాకట్టు అని చెప్పి గతంలో కూడా మాట్లాడాను నేను ఏంటంటే ఘోరం గవర్నమెంట్ సర్క్యూట్ హౌసా విశాఖపట్నంలో తాకట్టు పెట్టేస్తారా తహసీల్దార్ ఆఫీస్ తాకట్టు పెట్టేస్తారా ఇప్పుడైనా విన్నామండి మేము